మా అత్తగారి ఊర్లో మా భార్యతో కలిపి ఎలక్షన్ ప్రచారం పోయింది. మహిళల సమక్షంలో ఆ గ్రామ మహిళలందరూ కూడా ఆరతి పట్టి పూలు చల్లి రండమ్మ అని చెప్పి మనం చూసుకుపోతా ఉంటే వాళ్ళ మీద ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, నర్సంపేట ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పని కట్టుకొని సంచులల్లో రాడ్లు వేసుకొని జెండాల పేట కర్రలు పట్టుకొని ఆ కర్రలకు ఇనుప ముళ్ళు కొట్టుకొని మా మీద దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి చివరికి 20 సంవత్సరాల తర్వాత ఈటల రాజేంద్ర గారు గుండా ఏం చేస్తున్నాడు, ఈటల రాజేంద్ర గారు అంతగా పాలిటిక్స్ నడుపుతా ఉన్నాడు అంటే ఇంత నీచమైన మా రక్తాన్ని కళ్ళ చూసి అని చెప్పి మాట్లాడతాడు అంటే ఇంత నీచానికి ఒడిగట్టిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేను ఒకటే ఇవాళ తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ అమిత్ షా గారికి మేము తప్పకుండా ఒక ఉత్తర్వులు రాస్తాం. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఎంపీల నాయకుల ప్రాణరక్షణలో రక్షించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజల ఆస్తులు కాపాడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో, ప్రజలకు చట్టం ప్రకారంగా న్యాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా స్వయంగా పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకు రక్షణ లేకుండా పోయింది. మాలాంటి వాళ్ళని గెలిచి శాసనసభకు పోతే శాసనసభ నియమాలన్నీ కూడా పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గెలిపిస్తుండొచ్చు కాక, మరి ఇక్కడ జెండా శాసనం ఇక్కడ ఉన్నా ప్రజల తీర్పు చెల్లదు, ఇక్కడ చట్టం చెల్లదు, ఇక్కడ నేనే ఇక్కడ సర్వస్వం అని చెప్పి నాలాంటి వాళ్ళని 2 సార్లు అసెంబ్లీ మెడలు పట్టి బయటికి నెట్టి ఇవాళ పోలీస్ జీపులలో ఎక్కించి అరెస్ట్ చేసే సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ కొనసాగుతున్నది రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చక్రవర్తిలాగా రాజులాగా ఇవాళ ప్రజలను పేదరైతులకు గురి చేయడమే కాకుండా ఇవాళ సమాజాన్నంతా కూడా అల్లకల్లం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది, మాకు కూడా 30-40 ఏళ్ళ రాజకీయాల్లో అనుభవం ఉన్న మనిషిగా చెప్తా ఉన్నా, ఏ పార్టీ అయితే పట్టు కోల్పోతుందో, ఎమ్మెల్యే మీద పట్టు కోల్పోయింది, ఎంపీల మీద ఎమ్మెల్సీల మీద పట్టు కోల్పోయింది, ఇవాళ ప్రజాప్రతినిధుల మీద పట్టు కోల్పోయింది, ఇవాళ కార్యకర్తలలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు తన కోసమే ఉన్నాడు, తన కుటుంబం కోసమే ఉన్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు.